సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నా ఇది మాత్రం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. చెప్పే జాగ్రత్తగా విను. నా గెస్ కరెక్ట్ అయితే రేపే వాడు వెతుక్కుంటూ వెళ్తాడు. రేపు ఒక్కరోజు మనం జాగ్రత్తగా పనిచేస్తే చాలు, లైఫ్ సెటిల్. ఏయ్, ఎలా ఉన్నారా? హాయ్ రా. దా ఏరా, నిన్నే వస్తా ఉన్నావు? ఇవాళే కుదిరింది. సర్లే, 1 ఇయర్ ట్రై చేశాను నీకోసం, ఒక్కరోజు ఏముందిలే. ఇంకేంటి సంగతులు? విషయం చెప్పు. ఏం లేదురా, నీకు తెలిసిందే కదా. విషయం ఏంటంటే, రీసెంట్గా మా నాన్న చనిపోయారు. మరి నీకు విషయం తెలుసో లేదో కానీ, మా నాన్న చనిపోయే ముందు కొన్ని పనులు అప్పచెప్పారు, అందులో నీదోటి. మీ తాతగారు చనిపోయే ముందు ఆయన కొంట్లో బాగాలేనప్పుడు మీ ఆస్తులన్నీ రాసిచ్చేశారు. మీ బాబాయిలకి, అత్తలకి, మీ కజిన్స్కి ఉన్న ఆస్తులన్నీ పనిచేశారు, నీకు తప్ప. కానీ ఇది నీకు ఇవ్వాలని చెప్పి మీ తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు. నువ్వే చదువు. పర్లేదా, చదువు. ప్రియాతి ప్రియమైన నా ఎర్ర, పొద్దు పొద్దున ఈ బూతులేంట్రా? బూతు బూతు మళ్ళీ బూతు. ఏంట్రా మీ తాత ఇట్లున్నాడు, మొత్తం బూతులే రాశాడు. సో మ్యాటర్ ఏంటంటే, మీ తాతకి నీ మీద చాలా జాలి ఎక్కువరా. నువ్వు ఎదవని, నీకేం చేత కాదని ఆయన ఫీల్ అవుతున్నాడంట. నీకేమైనా రాసి పెట్టినా మీ అత్తలు మామలు అందరు కలిసి లాగేస్తారని అనుకున్నాడంట. కాకపోతే ఎక్కడో ఏదో దాచాడంట. అది నీకు మీ తాతకి మాత్రమే అర్థమయ్యేలాగా ఇందులో క్లూస్ రాశాడంట. వెళ్ళి వెతుక్కో. ఎరా, ఇదంతా నమ్మచ్చంటావా? అంటే లెటర్ చదివినప్పుడు మీ తాత పెద్ద ఎదవలా కనిపించాడు? మా తాత అంటే నాకు ఇష్టమే, కానీ వీటి సంగతి ఏంటో నాకు తెలియదురా. ఇంకేంటి మరి? అంతేరా, ఇది చెప్పడానికి నేను పిలిచాను. కలుస్తాం మరి, పని ఉంది. ఓకేరా, సరే, బాయ్. నెత్తి మీద పుండు, తూర్పు దిక్కుకే నువ్వుండు. ముక్కులో చీమిడి, చెట్టు కొమ్మకి మామిడి. చెంప మీద మొటిమ, ఊరవతలుంది నల్ల తుమ్మ. కంట్లో బూజు, కొండలంటే మోజు. పెనికిన కాలు, ఉనికిన గొంతు. విరిగిన వేలు, చిరిగిన చర్మం. చిచి, ముసలోడు రోగాలని క్లూగా రాశాడు. పుట్టన వేలికి గోరు చుట్టు, బొడ్డుకు జానడికి నందికుట్టు. భూమిని తట్టు, చెట్టుకు ముద్దెట్టు. Thank you.
తాత తాత పిచ్చి తాత. మూటల నిండా డబ్బులు పెట్టి తుడుచుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. కనీసం బంగారం పెట్టాల్సింది కదరా ముసలోడా. చెత్త కోసం మళ్ళీ నన్ను లేపడానికి స్కెచ్లు. ఎక్కడికి రాత ఫాస్ట్ పోతున్నావు? ఆ లాయర్ గారి దగ్గరికేనా? తెలుసురా నాకు వాడి స్కెచ్ అని. ప్రియమైన చంటబ్బాయికి నేను నీకు ఇచ్చే నిధి ఈ డబ్బు మాత్రమే కాదు, నీ శత్రువులు కూడా. చుట్టుపక్కల చూసుకో, వాళ్ళెవరు నీకే అర్థమవుతుంది.